బడ్జెట్లోని ముఖ్యమైన వివరాలు ఏంటో చూద్దాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది అయోధ్యలో రాముడు కొలువైన మహోన్నత ఘట్టానికి చిహ్నంగా రామా బ్లూ చీరలో పార్లమెంటుకు వచ్చిన నిర్మలా సీతారామన్ ఈసారి కూడా డిజిటల్ రూపంలో ఉన్న బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ను ఆమె ప్రజల ముందుంచారు. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం మాట్లాడారు. ఈసారి దేశ పద్దును ఆర్థిక మంత్రి కేవలం 57 నిమిషాల్లో లోక్సభ వేదికగా దేశ ప్రజలకు చదివి వినిపించారు. ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారు. అప్పుడు ఒంట్లో నలతగా ఉండటంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రసంగం. ఇక 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా 2వ అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం. అంతకుముందు 2003-04 బడ్జెట్ను ప్రవేశపెట్టిన జస్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. గత ఏడాది నిర్మలా సీతారామన్ 86 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె ఈ ఘనత సాధించిన 2వ మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరో రికార్డు నెలకొల్పారు.